హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. మనం ఈ మధ్యకాలంలో వార్ టు ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషను మరియు సైకాలజీ సంబంధించిన కొంత సమాచారం మీకు చెప్పడం జరిగింది. వాటిల నుంచి మనకి బిట్లు వచ్చినందుకు కొంచెం ఆనందంగానే ఉంది. అయితే ఎడ్యుకేషన్ మరియు సైకాలజీ సంబంధించిన బిట్లు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆన్సర్లు ఎలా ఉన్నాయో కొన్ని బిట్లు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, చూడండి, మనం ఇప్పుడు ఏ అనే దానికి సంబంధించిన పేపర్ను మనం ఎంచుకోవడం జరిగింది. దాంట్లో సంబంధించిన కొన్ని బిట్లు నేను చదువుతాను, అవి రైటో కాదో చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ బిట్, ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ మండలి ఎప్పుడు చట్టబద్ధమైన సంస్థగా ఉనికిలోకి వచ్చింది. దీన్నే మనం ఎన్సిటిఈ అంటారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషను. నిన్నే బిట్టు చెప్పుకోవడం జరిగింది. దీనికి సరైన సమాధానం తీసుకుంటే, దీనికి సరైన సమాధానం మే 17, 1995. కానీ మీకు ఇక్కడ ఆగస్టు 17, 1995 ఇచ్చాడు. ఇస్తే సరైన సమాధానం అదే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే మే 17, 1995 సరైన సమాధానం. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే, మానవ హక్కుల సార్వజనీన ప్రకటనలో ఈ అధికరణం జీవించుట, స్వేచ్ఛ, భద్రత ప్రతి ఒక్కరి హక్కు అని చెప్పేది ఏమిటంటే 3వ అధికరణం తెలియజేస్తుంది. కాబట్టి 119కి సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం. ఓకేనా, 3వ అధికరణం. నెక్స్ట్, నిన్ననే చెప్పుకున్న మన సైకాలజీ, పునర్భరణాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా నిబంధన ప్రతిస్పందన తొలగించవచ్చు అని చెప్పేదాన్ని ఏమంటారంటే విరమణము అంటారు. కాబట్టి 130కి సరైన సమాధానం 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఒక వ్యక్తి బాస్ మీద కోపాన్ని తన పిల్లవాడిపై చూపడం అనేటువంటి దేనికి ఉదాహరణ అంటే విస్థాపనం అనే దానికి ఉదాహరణ. 131కి సరైన సమాధానం విస్థాపనం. దీన్నే మనం ఏమంటామంటే సైకాలజీ పరంగా అత్త మీద కోపం దొత్త మీద చూపడం అనేదాన్ని దీనికి అనుగుణంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే, విద్యా సంస్థల మొత్తం మీద అంటే విద్యా సంస్థలకు సంబంధించిన ఉద్యోగస్తుల మొత్తం వ్యవహారాలు చూసుకునేది ఏంటంటే 84వ బిట్టు. ఏకి సంబంధించి, ఏ పేపర్కి సంబంధించి, ఎన్సిటిఈ అనేటువంటి సరైన సమాధానంగా నేను భావిస్తూ ఉన్నా. 84 సరైన సమాధానం, 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఇటీవల కాలంలో అన్ని పథకాలను మిళితం చేసి సమగ్ర శిక్షాభి అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మిళితం చేసింది సర్వశిక్షాభిని మిళితం చేశారు, ఉపాధ్యాయ విద్యను మిళితం చేశారు, అలాగే ఆర్ఎంఎస్ఏని మిళితం చేశారు. కానీ కొత్తగా యుఎస్ఏ ఉచ్చత్తర్ శిక్షాభి అనేటువంటిది లేదు. 85 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. ఓకేనా, నెక్స్ట్, విద్య అనే పదం ఒక లాటిన్ పదము. ఇది ఎడ్యుకేర్ నుంచి వచ్చింది. ఎడ్యుకేర్ అనే పదానికి అర్థం ఏమిటంటే శిక్షణ ఇచ్చుట లేదా వృద్ధిలోకి తెచ్చుట. కాబట్టి 86 సరైన సమాధానం, 2 అనేటువంటి సరైన సమాధానం 86కి. నెక్స్ట్ కానీ తీసుకుంటే, చరిత్ర సంబంధించిన అన్ని అంశాలు, ప్రయోగాలు చేయడం కానీ అలాగే చారిత్ర పరిశోధన చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి. 88 సరైన సమాధానం ఏమిటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ICHR. కాబట్టి 88 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, క్లయింట్ సెంటర్డ్ థెరపీ. ఓకేనా, దీన్నే మంత్రణం అంటారనమాట. క్లయింట్ సెంటర్డ్ థెరపీ అనే దాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే కాల్ రోజర్స్. 89కి సరైన సమాధానం, 3. ఓకేనా, క్లయింట్ సెంటర్డ్ థెరపీని ప్రచురించిన వారు ఎవరంటే కాల్ రోజర్స్ అనేటువంటి వారు. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే, కళాకారులు, శిల్పులు మరియు డిజైనర్లలో ఎక్కువగా ఉండే ప్రజ్ఞ ఏమిటంటే ప్రాదేశిక ప్రజ్ఞ అనేటువంటిది వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 94 సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ప్రత్యేకించి మహిళల్లో వయోజన విద్యను ప్రోత్సహించడానికి ఏమి ఏర్పాటు చేశారంటే ఈ మధ్యకాలంలో సాక్షరా భారత్ మిషన్ అని చెప్పి వాటిని ఏర్పాటు చేసి వాటికి అనుగుణంగా వయోజన విద్యను పెంపొందించడానికి కోసం ప్రయోజన బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకేనా, 95 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం, సాక్షర భారత్ మిషన్. నెక్స్ట్, గురు శిష్యుల పరంపర అనేటువంటిది ఎందులో కనిపిస్తుంది అంటే నీత విద్యలో కనిపిస్తుంది. కాబట్టి 96 సరైన సమాధానం, 1 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్, 97 కానీ తీసుకున్నట్టయితే, ఇక్కడ సిద్ధాంతాలు ఇచ్చాడు, వేరే ఒక శాస్త్రవేత్తలు ఇచ్చారు. దీనికి సరైన సమాధానం కానీ తీసుకున్నట్టయితే 97కి కానీ మనం కానీ 2 అనేటువంటి సరైన సమాధానం. యత్నదోషాభ్యాస సిద్ధాంతాన్ని థారడైక్ ప్రవేశపెట్టాడు, శాస్త్ర నిబంధన సిద్ధాంతాన్ని పావులో ప్రవేశపెట్టాడు, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని స్కిన్నర్ ప్రవేశపెట్టారు, అంతర్దృష్టాభ్యాస సిద్ధాంతాన్ని కోహ్లర్ ప్రవేశపెట్టాడు. కాబట్టి దీని సరైన సమాధానం 97కి 2. ఓకేనా, నెక్స్ట్, ఒకరి సంస్కృతిలో మనుగడ సాగించడం కోసం అవసరాలకు అనుగుణంగా అభ్యసించగల మరియు మారగల సామర్థ్యాన్ని ఏమంటారంటే మారగలిగే సామర్థ్యాన్ని ఏమంటారంటే మాత్రం ప్రజ్ఞ అనడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, అది ఓకేనా. 98 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, వ్యావహారిక సత్తావాదానికి మద్దతు తెలిపిన వారు ఎవరు అని అడిగారు. ఇక్కడ సరైన సమాధానం ఏమిటంటే 3 అనేటువంటి సరైన సమాధానం. విలియం జేమ్స్, స్కిల్లరు, జాన్ డూయి. 60కి సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. ఓకేనా,
నెక్స్ట్ నిగమన తర్క పద్ధతి పరిగణలో తీసుకుని అని చెప్పాడు. ఆ నిగమన తర్కని పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే అరిస్టాటిల్. కాబట్టి 61 సరైన సమాధానం, 3 అనేటువంటిది సరైన సమాధానం 61కి. నెక్స్ట్ పురాతన భారతదేశంలో ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన బాలుని వేదాభ్యాసంలోకి ప్రవేశపెట్టడాన్ని ఏమంటారంటే ఉపనయన సంస్కారము అంటారు. ఉపనయన సంస్కారము అంటారు దాన్ని. 62కి సరైన సమాధానం 2 అనేటువంటిది సరైన సమాధానం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ విద్యార్థులు వడ్రంగి నేర్చుకున్నట్ కావాల్సిన ప్రజ్ఞ ఏందన్నాడు. ఇక 2 రకాలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వడ్రంగికి అంటే చేతులను ఉపయోగించి నేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి శారీరక స్పర్శాత్మ ప్రజ్ఞ అనడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అది ఒక కళ కాబట్టి అది ప్రాదేశిక ప్రజ్ఞ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అతను ఏ విధంగా పెట్టించాడో వాళ్ళకు అనుగుణంగా ఉంది. మన ఇక్కడ 3 కానీ 2 కానీ సరైన సమాధానం కావచ్చు. కానీ మనకు అనుగుణంగా ఏంటంటే ఒక కళ, వడ్రంగం అనేటువంటిది ఒక కళ కాబట్టి అది చేతులు ఉపయోగించి అయితే శారీరక స్పర్శాత్మ ప్రజ్ఞ అనడానికి అవకాశం ఉంటుంది. అది ఒక కళ అయితే మాత్రం ప్రాదేశిక ప్రజ్ఞ. ఈ రెండింటిలో ఒకటి సరైన సమాధానం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మానవుని పెరుగుదల ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశే కౌమార దశ అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 64 సరైన సమాధానం కౌమార దశ, 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్రింది వాళ్ళలో కానీ తీసుకున్నట్టయితే మొత్తం కూడా సామర్థ్యం అనేటువంటి ప్రస్తుత స్థితిని సూచిస్తుంది, సాధన అనేటువంటిది పూర్వస్థితిని సూచిస్తుంది, సాధ సామర్థ్యం అనే ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తును సూచిస్తుంది. కాబట్టి 3 సరైనవి. కాబట్టి ఏబిసి 3 సరైనవి. 61కి 65కి 1 సరైన సమాధానంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే ఈ క్రింది ప్రవచనాల పరిగణలో తీసుకుని అన్నాడు. టీఏటి థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనేటువంటిది ఓన్లీ పురుషులను చెప్పారు, తప్పు. పురుషులను ఉపయోగిస్తారు, మహిళలకు ఉపయోగిస్తారు, తప్పు. అలాగే సిఏటి పరీక్ష 5 నుంచి 10 అని అన్నాడు, కాదు 3 నుంచి 10 సంవత్సరాలు, అది తప్పే. మిన్నెసోటా మల్టీపేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఒక అప్రక్షయ పరీక్ష అన్నారు, ఇది రైటు. 99 సరైన సమాధానం సి మాత్రమే. కాబట్టి 1 సరైన సమాధానం. నెక్స్ట్ ఒక మార్గంలో ప్రారంభమైన గీత అదే మార్గంలో కొనసాగుతుందని అవగతం చేసుకునే ధోరణి ఏమంటారంటే సారూప్యత నియమము అంటారు. 100కి సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరిగా జతపరచబడినది గుర్తించండి. జతపరచబడిందంటే మాత్రం 121 సరైన సమాధానం 3, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఎన్సీఎఫ్ 2005 ఇది సరిగా జతపరిచింది. కాబట్టి 121 సరైన సమాధానం 3 అనేటువంటిది. సమాచార హక్కు చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009, అలాగే జాతీయ విద్యా విధానం 86 కావచ్చు అయ్యి. ఓకేనా? 3 తప్పు. దీనికి 3వది సరైన సమాధానం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల మరియు సరళమైన వైఖరిని అవలంబిస్తే వారు కూడా ఒకరి పట్ల ఒకరు అలాంటి వైఖరి అవలంబిస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు అంటే 123 సరైన సమాధానం విద్యార్థుల్లో విలువలను పెంపొందించడం. కాబట్టి 123 సరైన సమాధానం 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ అబ్రహం మాస్లో కాలు రోజర్స్ వీళ్ళందరూ కూడా ఎరిక్ ఫ్రేము వీళ్ళందరూ కూడా మానవతావాద సిద్ధాంతకర్తలు కాబట్టి 124 సరైన సమాధానం 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ సృజనాత్మకత ఆచరణలో విద్యారంగంలో ప్రయోగాలు మొత్తం కూడా ప్రయోగం చేసేది ఎవరంటే జాతీయ స్థాయిలో ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. కాబట్టి 125 సరైన సమాధానం 2 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ భారత పౌరుల ప్రాథమిక విధుల జాబితాలో మొదటి అంశం ఏంటంటే 4వది రాజ్యాంగంలో ఆదర్శాన్ని జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని గౌరవించడం. 30కి సరైన సమాధానం 4 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ వ్యక్తులు తమ జీవన వృత్తికి చట్టబద్ధమైన మార్గాల ద్వారా సంపాదించుకుందుకు ఏ హక్కు ఉంటుందంటే ఆర్థిక హక్కు అనేటువంటిది ఉంటుంది. 31 సరైన సమాధానం 1 అనేటువంటిది ఆర్థిక హక్కు అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ ఇక్కడ జతపరచండి ఇచ్చాడు మాగ్నా కార్టా 1215 సంవత్సరంలో, రక్తరహిత విప్లవం అనేటువంటి 1688 సంవత్సరంలో, అలాగే అమెరికా స్వాతంత్ర ప్రకటన 1776 సంవత్సరంలో, అలాగే ఫ్రెంచికి సంబంధించిన అంశాలు అంటే ఫ్రెంచికి సంబంధించిన అంశాలు కూడా ఇచ్చారు చూడండి. ఫ్రెంచి విప్లవం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే 1789 సంవత్సరంలో జరుగుతుంది. కాబట్టి 32 సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధంలో పూర్వ సాంప్రదాయ స్థాయి వయసు ఎంత అంటే 10 సంవత్సరాల లోపు. కాబట్టి 58 సరైన సమాధానం 3 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ ఇక్కడ మంత్రకుని పాత్ర నిష్క్రియాత్మకం. మంత్రకుడు అంటే సలహా ఇచ్చేవాడు. మంత్రనాద్రి చురుగ్గా ఉంటంటే దాన్ని ఏమంటారంటే అనిర్దేశక మంత్రణము అంటారు. 59 సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం. అనిర్దేశక మంత్రణ ప్రవేశపెట్టింది ఇంతకుముందు కూడా బిట్ వచ్చింది కాళ్ళు రోజర్స్. నెక్స్ట్ వ్యావహారిక సత్తావాదం యొక్క రూపం కానిది ఏమిటి అన్నారు. జీవ సంబంధమైనది రూపం కాదన్నమాట. ఓకే, 93 సరైన సమాధానం. నెక్స్ట్ వారితో సమానమైన వయస్సు గలవారు మరియు సమాన సామాజిక హోదా ఉన్నవారిని ఏమంటారంటే సమవయస్కుల
సమూహం అంటారు. 91 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ రోసా అనే దాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2013 సంవత్సరంలో. కాబట్టి 92 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ సాంప్రదాయము సాంస్కృతిక పద్ధతుల పట్ల గౌరవం అనేటువంటిది పౌర సంబంధమైన విలువలు. 93 సరైన సమాధానం, 2 అనేటువంటిది సరైన సమాధానం. ఓకేనా, ఈ విధంగా కొన్ని బిట్లు మనము సైకాలజీ మరియు ఎడ్యుకేషన్ సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. 1-2 గవర్నమెంట్ కీకి మనకు తేడా ఉండడానికి అవకాశం ఉంటుందేమో, మ్యాక్సిమం రైట్ అవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకేనా, మనం చెప్పుకున్న దానికి కొంతవరకు న్యాయం జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.